మనిషి చేసినవన్నీ తాత్కాలికం ఎందుకంటే వాటిని చేసినవాడు శాశ్వతం కాదు కాబట్టి రసాద్ర హృదయలు నటరాజ స్వరూపులు అయిన ప్రేక్షక మహాశయులకు నమస్కారం ఈ రోజు మన జీవన నాటకం కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి వారు ప్రముఖ రంగస్థల టీవీ చలనచిత్ర నటులు శ్రీ చలపతిరాజు గారు చలపతిరాజు గారు నమస్కారం అండి నమస్కారం అండి మొట్టమొదటి నంది నాటకోత్సవం మొట్టమొదటిసారి నటుడిగా ఆకళ్ళ గారు రచించిన నాలుగో సింహం నాటిక ద్వారా మొట్టమొదటి నంది నాటకోత్సవాల్లో ప్రముఖ రంగస్థల నటి నాగమణి గారి దర్శకత్వంలో రవీంద్ర భారతిలో ప్రదర్శించడం నాకు ఒక గొప్ప అనుభూతినిచ్చిన టీవీ సీరియల్స్ అప్పుడప్పుడు అది నాకు తెలిసి 1999 అనుకుంటాను అప్పుడు మెల్లమెల్లగా సీరియల్స్ స్టార్ట్ అవ్వటం ఈ టీవీ రంగం నటనా పరంగా రంగస్థల కళాకారులకు కూడాను మంచి అవకాశాలని కాస్త భుక్తిని కూడా ఇచ్చిందనే చెప్పుకోవాలి ఏ నాటక ప్రదర్శన జరిగినా టీవీ రంగానికి సంబంధించిన దర్శకులు నిర్మాతలు రచయితలు ఈవెన్ స్టోరీ రైటర్స్ దగ్గర నుంచి మాటల రచయితల దాకా ప్రతి వాళ్ళు కూడాను నాటకాలను చూడడానికి వచ్చేవాళ్ళు అంటే ఇక్కడేదో ఒక అద్భుతం జరుగుతుంది ఎందుకంటే నాటకాలను ఇప్పుడు సీరియల్స్ అనేవి ఏముంది అప్పుడేదో రాసేస్తారు చేసేస్తాం అయిపోతుంది కానీ ఒక నాటకం గురించి రచయితల దగ్గర నుంచి నటుల దగ్గర నుంచి దర్శకుల దగ్గర నుంచి అందరూ తపస్సు చేస్తేనే కానీ ఒక నాటకం అవ్వదు అందులో సినిమాకి కానీ టీవీకి కానీ రీటేక్స్ ఉంటాయి వన్ మోర్ అనేది ఉండదు వన్స్ మోరే తప్ప కాబట్టి అంటే నాడీ మండలాన్ని అంతా కేంద్రీకరించి ఆ డైలాగ్ మీద ఆ భావం మీద మన తోటి కళాకారుడు ఎలా చేస్తున్నాడు అతని డైలాగ్ అవ్వగానే మనం చెప్పాలి ఎదురుగా ప్రేక్షకులు ఉంటారు అప్పటికప్పుడే దండిస్తారు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత పోస్ట్ గార్డులో దండలు రావు డైరెక్ట్ గా పోస్ట్ చేసేస్తారు సో కాబట్టి ప్రతి వాళ్ళు కూడాను అది పరువుకు సంబంధించింది కూడా కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రతి కళాకారుడు రంగస్థ ఈ రోజు కూడా నాకు రంగస్థల మీద నాటికంటే భయమే అంటే భయం అంటే ఐ మీన్ సర్వశక్తులు వడ్డాలి వడ్డితేనే తప్ప ఆ ప్రక్రియలో మనం శభాష్ అనిపించుకోవడం లేకపోతే ఓకే అని అనిపించుకోవడం లేకపోతే వీడు అద్భుతంగా చేశాడు ఏదో ఒకటి జరుగుతుంది అలా అనుకుంటున్న నేపథ్యంలో అప్పుడు నేను ఆ నాలుగో సింహం నాటిక వేస్తున్నప్పుడు చాలా మంది సీరియల్ ప్రొడ్యూసర్స్ దర్శకులు తర్వాత చాలా మంది ఈ ప్రోత్సహించేవాళ్ళు రావడం నాకు నేను టీవీ నటుడిగా స్థిరపడటానికి నాటక రంగం నాకు ఎంతగానో నాకు దోహదపడిందని నాకు సహాయం చేసిందని మనసా వాచా కర్మా నమ్ముతాను ఇప్పటికీ నేను ఆ నాటక రంగం వల్లే నేను ఇప్పుడు నాలుగు వేషాలు వేసుకోవటం నాలుగు పూట్ల తినటానికి ఇది పల్లెటూరు కాదు కాబట్టి మనం పట్టణాల్లో రెండు పూట్ల కంటే ఎక్కువ తెలియదు కాబట్టి రెండు పూట్ల మృష్టాన్న భోజనం చేయడానికి అవకాశం కల్పించింది అంటే కేవలం నాటక రంగం అందుకనే ఆ నాటక కళామ తల్లికి ఎప్పుడూ రుణపడి ఉంటాను నేను కొంతమంది రచయితలు నాకు బాగా ఇష్టం కారణం ఏమిటంటే ఒక సన్నివేశాన్ని ఎన్నుకున్నప్పుడు ఆ సన్నివేశంలో అంశాన్ని తీసుకుంటూ ఆ సన్నివేశంలో చెప్పాలనుకున్న విషయాన్ని భావయుక్తంగా చెప్తూ ఆర్థిక సామాజిక అన్ని రంగాలు అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటేనండి నాకు నేను పాటలు పాడుతూ నటిస్తున్నప్పుడు నేను సినిమాలకు కొన్ని డబ్బింగ్లు కూడా చెప్తుండేవాడిని సరదాగా నన్ను ఇంటర్వ్యూ చేయడానికి ఒక పాత్రికేయ మిత్రుడు వచ్చినప్పుడు ఏమండి మీరు మూడు మూడు కాళ్ళు అసలు రెండు కాళ్ళు పడవ మామూలుగా రెండు పడవల మీద అంటారు మీరు మూడు పడవలు అయిపోయింది అసలు మీరు ఏమవ్వాలనుకుంటున్నారు అన్నాడు ఆయన క్షణం పాటు నేను అలా అనుకోలే నేనేం మూడు మూడు పడవల మీద నేనేం కాలేయట్లేదండి అన్నాను అదేమిటి మీరు మీరు పాటలు అంటున్నారు కాసేపు నటన అంటున్నారు కాసేపు ఇవి అంటున్నారు నేను పాటలతో మొదలైన నా కెరియర్ నిజం మొదలైంది వాస్తవమేనండి కానీ నేను ప్రస్తుతం నటుడిగా కొనసాగుతున్నాను నటుడికి కావలసినవి ఏమిటి తనకు తాను గాత్రం అరువు తెచ్చుకోకుండా అవసరమైతే తన పాట పాడుతూ తనకు తానే స్వయంగా ఎలాంటి సాంకేతిక పరిజ్ఞాన సహాయ సహకారాలు లేకుండా నటించడమే కదా నటుడు అంటే ఆ మూడు ఉన్న నటుడు అనుకుంటున్నాను కానీ నేను మూడు డిఫరెంట్ డివిజన్ ఆఫ్ లేబర్ గా నేను అనుకోవట్లేదండి అన్నా అనగానే యాక్చువల్గా ఇంత ముందు ఉన్నటువంటి కళాకారులు నటులు అందరూ సకల కళా సమన్వయంగా ఉండేవారు ఓకే
అన్ని అన్నిటి పాట కానీ మాట కానీ తర్వాత సంగీతం కానీ నాటక రంగమే ఒక సమాహార సమ్మేళనం. ఓకే ఓకే, అన్ని కళల సమ్మేళనం, అన్ని కళ అన్ని కళలు ఉండేవి. అవునవును. అయితే రాను రాను మీరు అన్నట్టు కంటికి కన్ను పంటికి పన్ను వేర్పాటు అయిపోయి మాటలు చెప్పేవాళ్ళు వేరు, పాటలు పాడేవాళ్ళు వేరు, కానీ ఇప్పుడు అయిపోయారు. కానీ యాక్చువల్గా ఇంత ముందు సినిమాలు తీసుకున్నప్పటికీ లేదా పూర్వంలో ఉన్నటువంటి నాటకాలు తీసుకున్నప్పటికీ వాళ్ళ పాటలు వాళ్ళే పాడుకునేవాళ్ళు, వాళ్ళ డ్యాన్స్లు వాళ్ళే చేసేవాళ్ళు, ఇవన్నీ ఉండేవి. ఓకే ఓకే, చెప్పండి. అలా అలా నేను అలానే చేస్తున్నానండి. నేనే అలా మూడు పడవలు రెండు పడవలు అనుకుంటున్నాను. ఒకటే పడవలో ఉన్నానండి. గట్టిగా మాట్లాడితే నాకు అసలు ఏ పడవ లేదు. ఇంకా నన్ను మోసుకెళ్ళటానికి ఇంకా మంచి వాళ్ళు ఎవరు రాలేదు. ఇంకాను అంటే నాకున్న టాలెంట్ని నలుగురు ముందు అంటే ఏదైనా అవకాశం కదా, అవకాశం ఉంటేనే కదా. అలా ఇంకా రాలేదనుకుంటున్నాను తప్ప నేనే మూడు పడవలు అసలు నాకు పడవలేదండి ప్రస్తుతానికి అన్నాను. అతను చమత్కరిస్తే అతను సరదాగా కాసేపు ఆగాడు పాత్రికేయ మిత్రుడు కూడా. ఎస్, యు ఆర్ రైట్. అలా నాకు ఈ మూడు ఉండటం కూడాను ముఖ్యంగా ముందు మా నాన్నగారికి. మా నాన్నగారు భారత భాగవత రామాయణాలు నాకు చిన్నప్పుడు బాగా చెప్పేవారు ఆయన. తర్వాత ఆయన్ని విశ్వ ప్రశ్నలు వేసేవాడిని. ఆ ప్రశ్నలకి ఆయన దగ్గర సమాధానాలు లేకపోతే ఆయన స్నేహితులను అడిగి చెప్పడానికి, రే నువ్వు పడుకుంటే కాసేపు పడుకో చెప్తాను అని. పడుకుంటే పడుకునేవాడిని కాదు, నేను మళ్ళీ లేచి ఎంతసేపు పడుకోవాలి అనేవాడిని. ఆయనకి చాలా సంతోషించేవాడు. ఎవరు నీదు నేను చెప్తాను అన్న, నేను లేపుతాను కదా, నువ్వు పడుకో, నీకన్నీ చెప్తానని ఆయన ప్రశ్నలు అడిగి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి నాకు ప్రతీది ఆయన నాకు విడమర్చి చెప్పటం వల్ల నేను ప్రతి వాళ్ళని కూడా అబ్జర్వ్ చేసేవాడిని. ఇప్పుడు మీరున్నారు అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ ఏంటి, మీ గెస్చర్స్ ఏమిటి, ఏమన్నా మ్యానరిజమ్స్ ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ నేను మొట్టమొదట్లో నేను నటుండవుతానని నాకు తెలియక ముందు నుంచే నేను ప్రతి వాళ్ళని అబ్జర్వ్ చేసేవాడిని. అది నాకు తెలియకుండా భగవంతుడు వరే అబ్జర్వ్ చేయరా, రేపు నువ్వు చేయబోతున్నావు అని ఆయనకి తెలిసినగా నాకు తెలియదు. అవన్నీ నాకు నా నటనకు బాగా ఉపయోగపడ్డాయి. అలా నేను ప్రతి పాత్రను కూడాను ఆ పాత్ర సైకాలజీని తెలుసుకుని జనరల్గా ఇలా ఉంటే ఎలా ఉంటుంది, అసలు వీళ్ళు జనరల్ ఎలా బిహేవ్ చేస్తారు, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం తెలుసుకోవటం, మీ బోటి పెద్దల్ని కాస్త వాటి గురించి కాస్త విపులంగా తెలుసుకోవటం, అందులో రచయితను అడిగితే ఆ పాత్ర వైవ్య పాత్ర లక్షణం ఏమిటో క్లియర్గా తెలుసుకోవచ్చు. అందుకనే నేను ఎవరు రచయితలు అయినా కూడాను నాకు డైలాగ్ చదువుకోవటం వచ్చినా ఒక్కసారి చదివి వినిపించరా అంటాను ఈ రోజుకి. ఎందుకంటే ఆయన ఏ భావంతో రాశారో ఆయనకే తెలుసు తప్ప మాకు తెలియదు. దాన్ని పట్టుకోవటం ఈజీ. జాతి నెపమున సూత సుతన కింద నిలువ అర్హత లేదందువా. ఎంత మాట, ఎంత మాట. సినిమాల్లో కానీ సీరియల్స్లో కానీ ఎవరైనా నటుడు అవ్వాలి అనుకుంటే టెస్ట్ చేద్దామని చెప్పి ఎవరైనా పెడితే ఈ డైలాగే ప్రామాణికంగా చెప్తారు.